समस्या एदुर्कोंटुन्न श्रीमती सोनिया गांधी गारिनी ईडी एदुट हाजर गम्मन चेप्पी बीजेपी हुकूम जारी चेसी तल्ली मीद ओत्तिडी चेयडं द्वारा तल्लिनी केसुलो पेट्टडं द्वारा वारि आरोग्यं बागलेक वारि समस्यलु एदुर्कोंटुन्नप्पुडु వారిని విచారణకు హాజరుగమ్మని మానవత్వం లేకుండా భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీ గారిని కూడా పిలిచి విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడ్డది. అయినా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టడం ద్వారా ఈ దేశంలో వస్తున్న విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవడానికి ముందుకే సాగినరు. అప్పుడు పార్టీలో క్రియాశీలకమైన నాయకత్వం, రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారికి నోటీసులు ఇచ్చారు, వారిని విచారణకు పిలిచారు. అక్కడితో కూడా పాదయాత్ర ఆగకపోవడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడు, ఈ పాదయాత్రను నిర్వహణలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్న డికే శివకుమార్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈడీ ఈడీ నోటీసులు ఇవ్వడమే కాకుండా ఆయన ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద సిబిఐ దాడులు చేసి సోదాలు చేసిండ్రు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసి సోదాలు చేసిండ్రు. మళ్ళీ రేపు 7 తారీఖు రోజు రమ్మని చెప్పి నేషనల్ హెరాల్డ్ కేసులో అక్కడ పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు డికే శివకుమార్ గారు నిర్వహిస్తున్న సందర్భంలో మళ్ళీ డికే శివకుమార్ గారిని రేపు 7 తారీఖు రోజు ఈడీ ఎదుట హాజరుగమ్మని హుకుం జారీ చేశారు. ఏ విధంగా అయితే పాదయాత్ర, రాహుల్ గాంధీ గారి యాత్ర ముందుకెళ్తుందో, వాస్తవంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రాహుల్ గాంధీ గారికి, అందులో పాల్గొంటున్న ముఖ్యమైన నాయకులకు రక్షణ కల్పించడానికి రెక్కీ చేసుకోవాలి. విచ్ఛిన్నకర శక్తులు, ప్రమాదకరమైన శక్తులు వాళ్ళ మీద దాడులు చేయకుండా, ఎందుకు అని అంటే 3 తరాల గాంధీ కుటుంబము విచ్ఛిన్నకర శక్తుల దాడుల్లో వాళ్ళు అమరులైనరు. విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో మహాత్మా గాంధీ గారు వీరమరణం పొందినరు. తర్వాతి తరం శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే దేశ విభజనను కావాలన్న శక్తుల చేతుల్లో వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ఇదే రకమైన విచ్ఛిన్నకర శక్తుల దాడుల్లో వీర మరణం పొందడం జరిగింది. ఆ తర్వాతి తరం రాహుల్ గాంధీ గారు, వారు వారి మీద దాడులు జరగడానికి అవకాశం ఉన్నా, ప్రమాదం పొంచి ఉన్నా, తనకు వ్యక్తిగా వచ్చే ప్రమాదానికంటే దేశానికి పొంచి ఉన్న ప్రమాదం పెద్దదని చెప్పి వారు ముందుకొచ్చి ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పి వారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వాస్తవంగా భారత ప్రభుత్వము, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా వారికి బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీ కార్యాచరణతో రక్షణ కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోను, ఏ దారెంబడి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఉందో ఆయా రాష్ట్రాలలో ఉండే నాయకత్వాన్ని ఈడీ నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి బెదిరించి వాళ్లను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి కుట్ర జరుగుతుంది, ఒత్తిడి జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళ యువమోర్చా కానీ, విద్యార్థి పరిషత్ కానీ, మహిళా మోర్చా కానీ, మైనారిటీ మోర్చా కానీ, దళిత్ మోర్చాలను వదిలేసి వాళ్ళ వల్ల ఎన్నికలలో నెగ్గము, వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని చెప్పి అనుబంధ విభాగాలను అన్నింటిని వదిలేసి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ ఈ 4 ఏజెన్సీలను భారతీయ జనతా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా ఉపయోగిస్తుంది. ఇప్పటివరకు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని మనం చెప్పుకునే వాళ్ళం, కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఎలక్షన్ డిపార్ట్మెంట్ కింద మార్చింది. బీజేపీ ఎన్నికల నిర్వహణ చేసే ఎలక్షన్ డిపార్ట్మెంట్గా ఈడీని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తుంది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి గీతారెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా సేవలు అందించి ప్రజలలో మన్నన పొందిన ఈశ్వరీబాయి గారి కూతురు గీతారెడ్డి గారికి ఈరోజు ఈడీ నోటీస్ ఇచ్చింది. సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న షబ్బీర్ అలీ గారికి ఈడీ నోటీస్ ఇచ్చింది. సీనియర్ నాయకులు, మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరిని అడిగినా చెప్తారు వారి నిజాయితీ గురించి. సుదర్శన్ రెడ్డి గారికి ఈడీ నోటీస్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి మొదలు పెడితే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా దాదాపుగా 40 సంవత్సరాలు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యులో సుదీర్ఘకాలం పనిచేసి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ
బిల్లు పార్లమెంట్ లో వచ్చినప్పుడు ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జరిగిన సంఘటనలో బిల్లు ఆమోదం పొందడానికి సర్వశక్తులు వచ్చిన అంజన్ కుమార్ యాదవ్ గారికి ఈడి నోటీస్ ఇచ్చింది అదే విధంగా గాలి అనిల్ కుమార్ గారికి నోటీస్ ఇచ్చింది ఇప్పటివరకు గీతా రెడ్డి గారు మొహమ్మద్ అలీ షబీర్ గారు సుదర్శన్ రెడ్డి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు గాలి అనిల్ కుమార్ గారు ఐదు మంది తెలంగాణలో ఉండే కాంగ్రెస్ క్రియాశీలక నాయకులకు ఈడి నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి బెదిరించి పాదయాత్రలో పాల్గొనకుండా చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీలో చేర్చుకోవడానికి ఈ రోజు కుట్ర జరుగుతుంది వీళ్ళు చేసిన నేరం ఏందయ్యా అంటే ఈ ఐదు మంది కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించడానికి అవసరమైన ఒక కోటి రూపాయలు అఫీషియల్ గా వాళ్ళ ఖాతాల నుంచి ఆ సంస్థకు చందాలు ఇచ్చిండ్రు ఐదు మంది నాయకులు కలిసి కోటి రూపాయలు చందా ఇస్తే ఈ రోజు ఈ ఐదు మందిని ఈడి నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రప్పించి వాళ్ళని వేధింపులకు పాల్పడి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర రాబోతున్న సందర్భంలో ఒత్తిడి చేయడం ద్వారా వాళ్ళని ఇందులో పాల్గొనకుండా చేసి అవసరమైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి భయపెట్టడానికి ఈ సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు నేను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా ఒక కోటి రూపాయలు ఐదు మంది నాయకులు కలిసి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నడుస్తున్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు చందాలు ఇచ్చినందుకు వాళ్ళని ఈడీ పిలిస్తే భారతీయ జనతా పార్టీ ఖాతాలో 4847 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు అంటే దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో 5000 కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నాయి 5000 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అధికారిక ఖాతాలో చందాలు ఇచ్చిన వాళ్ళకు ఒక్కరికైనా మీరు ఈడి నోటీసులు ఇచ్చిందా ఎవరు ఇచ్చిందా అని ఎప్పుడైనా ప్రకటన చేసిందా